కాకినాడ జిల్లా సామర్లకోట వద్ద ఏలేరు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్ల ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ ఏలేరు మిగులు జలాలు కిందకి విడుదల చేయకముందే ఏలేరు పరివాహక ప్రాంతంలో గట్టు పటిష్టం చేసేందుకు ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏలేరు జలాల వలన పిఠాపురం రోడ్లో 300 ఎకరాల మేర వరి పొలాలు ముప్పులో ఉన్నట్లు కలెక్టర్ గుర్తించి రైతులకు మెలకువలు వివరించాలని ఆదేశించారు. సామర్లకోట తహసీల్దార్ SLNS కుమారి, ADA రత్న ప్రశాంతి, ఇరిగేషన్ వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.